సిపిఎస్ రద్దు చేయాలని, 2018 నుండి పీఆర్సీ ఇవ్వాలని, 1వ తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ ఉన్నత పాఠశాలలను కొనసాగించాలన్నారు. నూతన జాతీయ విద్యా విధానం వల్ల అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమవుతారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకున్న విధి విధానాలను ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, పర్చూరు, ఇంకొల్లు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు అన్ని పాత తాలూకా కేంద్రాల్లో మరి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమాల ద్వారానైనా సరే కనీసం మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్లు, వాళ్ళ సంబంధించినటువంటి సమస్యలు ఏదో ఒకటి రెండు అయినా సరే కనీసం మరి స్పందిస్తారనేటువంటి ఆశాభావాన్ని మేమంతా వ్యక్తం చేస్తున్నాం. వెంటనే పీఆర్సీ ప్రకటించాలి. అలాగే మరి పెరుగుతున్నటువంటి ధరలకి అనుకూలంగా ఇంతవరకు డిఏ ఇవ్వకపోవడం అనేటువంటిది మిక్కిలి మరి ఇబ్బందికరంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది. వెంటనే డిఏలు ప్రకటించాలి, పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి, సిపిఎస్ రద్దు చేయాలి. అట్లాగే ఇటీవల కాలంలో ఎయిడెడ్ స్కూల్స్ మీద ఒక కమిటీ వేసి మరి అక్కడ తనిఖీలు చేయించడం జరిగింది. దానిలో 37G ఒకటి పెట్టి 1:40 అనేటువంటిది పెట్టడం జరిగింది. ఈ రోజున ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్ స్కూళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరి అన్ని స్కూళ్ళల్లో 1:40 పిల్లలు ఉండాలి అని చెప్పేసి ఒక రేషియో నిర్ణయం చేసి దాని ప్రకారం రేషనలైజేషన్ జరుపుతామని చెప్పేసి తనిఖీలు చేపట్టడం జరిగింది. దానివల్ల మరి బాగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా మానసిక ఆందోళన పడుతున్నారు. అయ్యో పిల్లలు లేకపోతే మమ్మల్ని ఎక్కడికో పంపిస్తారనేటువంటి ఆందోళన పడుతున్నారు. 1:30 చేయాలి దాన్ని. గతంలో ఎప్పుడూ కూడాను నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం అయినా సరే 1:30 మాత్రమే ఉన్నది. కానీ దాన్ని 1:40 చేసినందువల్ల ఉపాధ్యాయులు చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి ఎక్కడో పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి ఉంది. 1986లో ఎన్టీ రామారావు గారు డివిజన్లు ట్రాన్స్ఫర్లు పెట్టినప్పుడు కూడా మేము చాలా ఆందోళన పడ్డాం. మరి అలాంటి పరిస్థితి మళ్ళీ తీసుకురాకుండా 1:30 చేసి 37G సవరించవలసిందిగా మరి గవర్నమెంట్కి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ విధానాన్ని మార్పులు చేస్తూ వస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక 6 రకమైనటువంటి స్కూల్స్ పెట్టాలి. ఇప్పుడు ఉన్నటువంటి 3 విధానాలు అనేటువంటి స్కూల్సే ఉన్నాయి. ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూలు, హై స్కూలు. ఈ 3 విధానాలను మార్చేసేసి 6 రకాలైనటువంటి స్కూల్స్ పెట్టాలనేటువంటిది ఒకటి పెట్టి దానికి ప్రత్యేకమైనటువంటి పేర్లు కూడా దానికి పెట్టడం జరిగింది. దానివల్ల ఏం చేస్తున్నారని అంటే ప్రైమరీ పాఠశాలలో చదువుతున్నటువంటి 5వ క్లాసు లోపు పిల్లలందరినీ కూడాను